ఈ ఎపిసోడ్ మావల్ నవ్విస్తారు, ఎందుకంటే ఈ రోజు తురుంగాలు రెడీగా ఉన్నారు. చూద్దాం మీ వల్ల మా వల్ల చూసి వాళ్ళకంత సీన్ లేదు. ఫస్ట్ ఆడదాని కాల దగ్గర ఫస్ట్ అంత సీన్ లేదు. ఇదంతా సరే గానీ పొద్దున లేట్ గా వచ్చినావు, ఆడ మేకప్ లేట్ అయింది, ఇక్కడ కూడా లేట్ వచ్చినావు. వై లేట్? నైట్ అంతా మా హీరోలు ఎవరు నిద్రపోలేదు. నాకు తెలుసు, మళ్ళా పాట పాడినావా? హలో, నేను పాట పాడితే అందరూ గుండెల పైన చెయ్యి వేసుకొని పడుకుంటారు తెలుసా? గుండె పొట్టు వచ్చి సస్తారని చెప్పాలి. నిన్న కరెంట్ లేదు కదా, అసలు నేనేం చేస్తున్నా తెలుసా? స్నానం చేయకుండా వచ్చిన, హీటర్ ఆన్ కాదు కదా. అసలు కరెంట్ లేకపోతే నువ్వేం చేస్తావు? అది చెప్తే ఇక్కడ ఎడిట్ చేస్తావు, ఇక్కడ ఎడిట్ చేస్తావు. ఇగో కరెంటు పోతే ఏం చేస్తారో నువ్వు నేను కాదు. దీన్ని మనం క్రేజీగా ఈ రోజు పంచ్ పడకల టాపిక్ చేస్తే సూపర్ కదా. లెట్స్ స్టార్ట్ పంచ్ పడక. ఆల్రైట్, సో పంచ్ పడకల క్వశ్చన్, కరెంట్ పోయినప్పుడు చేసే క్రేజీ పనులు ఏంటి? కరెంట్ పోయినప్పుడు ఫోన్ లో భక్తి వీడియోలు చూస్తాను. నీ సైడ్ ఉన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదే వస్తాయని. మేము రాత్రి పూట ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, దాంట్లో ఉన్న మంచి ఏంటి అని తెలుసుకుంటాం. ఐ యామ్ పూజ. నానా, తోపుగాలు గొప్పనా తురుముగాలు గొప్పనా? తురుముగాలు. మేము తురుపుగాలకి ఎందుకు సపోర్ట్ ఎందుకు చేసినాం అంటే, నూకరాజ్ ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అందుకే షాలో కప్పుకొచ్చాం. అది షాల్వా అని చెప్పింది అనికు మొన్న వినాయక చవితి రోజు అదే చెప్పారు నాకు. మనకైతే వృద్ధులు అని చెప్పి షాల్వా కప్పారు, వాళ్ళకైతే సమాధి మీద పువ్వు పెట్టినట్టు పువ్వు కూడా పెట్టిరు వాళ్ళకి. ఆన్సర్ చెప్పినాను. టీవీలో మంచి రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు కరెంట్ పోతే అబ్బా దీని అబ్బా జీవితం అనిపిస్తుంది. అవునా? నీకు బేసికలీ ఇప్పటి వరకు టీవీలో చూసిన మంచి సీన్ ఏది? ప్రేమ కథ చిత్రంలో నెక్స్ట్ పేషెంట్. నేను మాత్రం పవర్ పోతే చదువుకుంటా. పవర్ లేనప్పుడు ఎట్లా చదువుకుంటావమ్మా? క్యాండిల్ ఎగిలించి చదువుకుంటా. రాబోయే కాలానికి కాబోయే అబ్దుల్ కలా. పవర్ ఉన్నప్పుడు అనుకుంటది ఫ్యాన్ వేసుకుంటది కదా. కరెంట్ పోతే నేను నా పిల్లల పక్కన ఎలకల సౌండ్ చేస్తా. ఎట్లా ఉంటుంది ఆ సౌండ్? అరే నీ పిల్లం పక్కన సౌండ్ చేస్తే దౌర్భాగ్యం ఎందుకు రా? అంటే రొమాన్స్ చేసుకుంటా సౌండ్ చేసుకున్నా. నీ పిల్లం పక్కన సౌండ్ అవసరం లేదు రా, నీ పిల్లం దగ్గరికి వెళ్ళి ఆ సాఫ్ట్ టచ్ ఇస్తే రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొగుడు, సుధాకర్ వైఫ్. వద్దు వద్దు. అరే ఆ సౌండ్ ఎట్లు ఇస్తారా? సౌండ్ దా అది కావాలి. బేబీ ఈ రోజు మన ఫస్ట్ నైట్. పడుకో బేబీ, ఫస్ట్ నైట్. అరే ఫస్ట్ నైట్ అంటే తెలియదా? లేవరా ఇవాళ. రామా అట్లా చెప్తా ఉంది బేబీ, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. నువ్వు ఆ శబ్దం శబ్దము లేపుతున్నా నీకు. లేపుతున్నా కాదు, ఆ ఎలక శబ్దం ఎందుకు? అట్లనే లేపుతా నేను. నీతో అయితేలే బేబీ, నీతో డివార్స్. పో వెళ్ళిపోరా, నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను. నేను కూడా వేరే తను చూసుకుంటా. నెక్స్ట్ పేషెంట్. కరెంట్ పోయినప్పుడు నేను వర్షిని బ్యూటీ పార్లర్కి వెళ్తాం మనం. నేను ఎప్పుడో అనుకున్నా వాడి మీద కన్నేసినప్పుడే అనుకున్నాను. బాగున్నాడు కదా. నా పేరు టోనీ. టోనీ, మా పటాస్ లో అందగత్తె ఎవరు? సుధాకర్ అయితే కిరాక్. పాట వేస్తే చాలు సంఖ్య లేపుతున్నావు, ఎంత మందిరా? అయ్యే నీకు పెళ్ళైందా? ఇంకా కాలే. అందుకే కరువు ప్రాంతం అర్థమైంది. చెప్పు. కరెంట్ పోతే వచ్చే వరకు వెయిట్ చేస్తా. వెరీ లాజికల్, వెరీ లాజికల్. వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది.
సుధాకర్ ఎస్. కరెంట్ పోయినప్పుడు నేను నా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటా. కానీ కానీ వద్దని ఏడిపించదురా, వద్దన చూసుకొని అలా అరే అమ్మ ఏం దరిద్రుని చేసుకున్నాను అనుకుంటుంది. అశోక్ మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, కరెంట్ పోదు. దేవుడా మా ఇంట్లో కూడా ఎర్రి పుష్పం. వావ్, వాట్ ఎ స్పాంటానిటీ. బల్లు, మా అయ్య బీరువాల కోటర దొబ్బేసా కరెంట్ పోయినప్పుడు. ఇమాన్యుయల్, కరెంట్ పోతే నేను ఒక మూలకెళ్ళి కూర్చుంటాను, ఎందుకంటే మధ్యలో ఉంటే కనపడి కీడోకలు వచ్చి తొక్కుతారు. ఆల్రైట్, సో ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నది మా లేడీ సూపర్ స్టార్, లెట్స్ వెల్కమ్ ఫోయిమా. ఆంటీ కూతుర అమ్మ అప్సర ముస్తహ బదిలింది ముహూర్తం ముందరునది తథాస్తని పందిరనది. హాయ్ అన్న. హాయ్. హాయ్ అక్క. హాయ్. హాయ్ స్టూడెంట్. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఈ అమ్మాయిలు. ఏడ్చే అబ్బాయిని, నవ్వే ఆడదాన్ని ఎప్పటికి నమ్మొద్దన్న. అసలు మాకు నవ్వడానికి ఛాన్స్ ఎక్కడ ఉందన్న? అసలు అమ్మాయిలకి పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాం. పుట్టంగానే అని చెప్పేసి ఏడ్చినాం మేము. అదా అంతెందుకు, స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటారు వీళ్ళు. ఏడుస్తారా అంటే నిజంగా ఏడవరు. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ఏడుస్తా ఉంటారు. అది ఎట్లుంటుంది చూద్దాం. లోపలికి రావచ్చా సారు? ఇక వీడు ఫ్రస్ట్రేషన్. ఇక ఇప్పుడు వచ్చామేంటి? నీకు టైం అసలు టైం సెన్స్ ఉందా? అసలు టైం కి రావాలని తెలియదా? సార్ నేను టైం కి రాలేదు సార్, నేను ఆటోలో కూర్చోను సార్, నా ఆటోలో కూర్చోను సార్. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మా తాత, మీ తాత ఏమైంది? తాత తాత ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడిగిన. అడిగినప్పుడు కళ్ళు తెరుచుకునే చూసిండు. అడగంగానే పుట్టుకుమని కళ్ళు మూసిండు, పుట్టుకుమని కళ్ళు మూసిండు. ఎప్పుడు కళ్ళు తెరుగుతాడా, ఎప్పుడు మంచిగా ఉంది చెప్తాడా అని చూస్తా ఉన్నా కానీ కళ్ళే తెరవట్లేదు. అంతేకాకుండా ఇక్కడ ఈ స్టేజ్ లో ఇలా ఉంటే భార్య భర్తలలో ఎలా ఉంటుందో ఇప్పుడు మన ఇమాన్యుయల్ వస్తే చూద్దాం. మా ఆయన ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు లేట్ వస్తాడు, ఎప్పుడు కరెక్ట్ టైంకి రానే రాడు. ఏడున్నాడు ఈ గుడిగాడు. ఏమండి, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారా? కాదు, ఇందాకే వచ్చి ఆడ పడుకున్నాను ఇందాక దాకా. అక్కడ ఏదో ఉంది, ఇలా రండి. ఏం లేదు. అక్కడ ఏదో ఉంది, ఇలా రండి. ఏముంది అమ్మా, నాకే డౌట్ వస్తుంది. ఏముంది? వెంట్రుక, వెంట్రుక. నీదేనా? నాది కాదు, కావాలంటే ఆగండి. రెండు పక్క పక్కన పెట్టి జానా, రెండు నాకంటే ఒక జాన పెద్దగా ఉంది ఆ ఎంటిగా. అది ఏమర్దో నాకు చెప్పండి ఇప్పుడు. నాకే తెలుసు. లేదు, మీ నన్ను మోసం చేస్తున్నారండి మీరు. నిన్ను పెళ్లి చేసుకోవటం ఎక్కువ, మళ్ళీ మోసం కూడా చేస్తారా నిన్ను? మోసం కూడా చేస్తారా నిన్ను? ఎందుకే ఏడుతాపు, నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది, పడుకోండి. అమ్మో, ఫోన్ గురుగురుమంటుంది. అమ్మో, నాకు తెలియకుండా సుజాతకు మళ్ళా ఫోన్ చేస్తుండీ. అరే ఇట్లా ఊగినైరా, ఇట్లా ఊగినైరా. దాదా చెప్పు. నా పిల్లని పోయి ఉండి పక్కింటో బాతావింది నువ్వు, పక్కింటో బాతావింది నువ్వు. చెప్పు ఏంది కొట్టు లేపా?
సుజాత ఎవరండి? నాకు తెలీదే. మీకు తెలీదా? అయితే రవికి తెలిసేమో అడగస్తా. నా ఫోన్ లో రవికి తెలిసిన వాళ్ళు ఎందుకుంటారే? ఇప్పుడు మీరు రవి ఫ్రెండ్సే కదా, అందుకోసం రవికి తెలిసేమో అడగొస్తా అంతే. ఈజే, రెండు రోజులు అవుతుంది ఆకలి, కొంచెం అన్నం పెట్టే. అన్నం పెట్టాలా? వీడు మళ్ళీ ఏదో స్కెచ్ చేసిండు. ఉప్పు లేదు, కారం లేదు. మీ అయ్య ఏం చెప్పి చేశాడు? నా పిల్ల బాగా చేసిద్ది వంటలో అన్ని చెప్పి చేశాడు. వీడు ఉప్పు లేనోడు, వేస్ట్ గాడు అని నాకు. నీ 5 నిమిషాల కంటెంట్ కోసం నా జీవితాన్ని నాశనం చేయక అర్థమవుతుందా? నా జీవితాన్ని నాశనం చేయక అర్థమవుతుందా? ఉప్పు ఎందుకు వేయలేనో తెలుసా? నీకు బీపీ ఎక్కువ, అది తగ్గాలి అని చెప్పేసి అంతే. కామెడీ చేయడానికి వచ్చేస్తున్నాడు, కష్టాన్ని నమ్ముకుంటాడు, 10 మందిని నవ్వించే బతకాలే అనే సూత్రంతో బతికేవాడు మావాడు. లెట్స్ వెల్కమ్ ది తురుం శరత్. ఈరోజు కంటెంట్ ఏంటంటే, నాకుంది ఆడికి లేదు. నీకు ఇంత కూడా లేదా? నాకు ఇంత ఉంది తెలుసా? లేదు లేదు, గడ్డం గడ్డం గొప్పతనం. గడ్డం ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే, 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ వస్తుందో లేదో కానీ గడ్డం మాత్రం కంపల్సరీ వస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, వయసు పెరిగితే పైన కొన్ని పెరుగుతాయి, కింద కొన్ని పెరుగుతాయి. మ్యాటర్ ఏంటంటే, పైన బాధ్యతలు పెరుగుతాయి అన్న, తలపైన, తల కింద గడ్డం పెరుగుతుంది అంటున్నా. నీ బొందరా, నీ బొంద. అండ్ గడ్డం ఉన్నప్పుడు, గడ్డం లేనప్పుడు నా విలువ ఎలా ఉండేదంటే, గడ్డం రానప్పుడు గల్లీలోకి వెళ్తే చిన్న ఇట్రా అనేవాళ్ళు, గడ్డం వచ్చాక అన్న దండం పెడతానే అంటున్నారు. విలువ అంటే గడ్డం అనేది గౌరవం. గడ్డం అంటే ఇంత బరువు కాదు, గడ్డం అంటే పరువు, గడ్డం అంటే పరువు. ఏం మజాక్ చేస్తున్నావు? గడ్డం వల్ల ఆవరేజ్ ఫేస్ కూడా అందంగా చూపిస్తుంది తెలుసా మా గడ్డం. ఏ కాదు, మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి బియర్డ్ ఉన్న బాయ్స్ అంటే చాలా ఇష్టం. మొన్న ఒక అమ్మాయి ఏమని తెలుసా, బాగుంది కదా అంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ ఏంటంటే బ్యాట్ తో కొడతాను. హేట ఏ హేట్ హీట్ తో అంటే హేట్ అంటావా? అర్థం కాక అడుగుతున్నా. ఆ లేదు, నాకు గుచ్చుకుంటాయి. ఏమే నువ్వు చూపులతో ఇక్కడ గుచ్చంగలేదు, ఇంత గుచ్చు తప్ప గుచ్చుతాయంటే నాకు అర్థం కాదు. నాకు గడ్డం లేకపోతే అంటే స్మార్ట్ గా క్యూట్ గా ఉంటది తెలుసా అన్నది. క్యూట్ గా కుక్కలు కూడా ఉంటాయి, గడ్డమే సింహాలకు ఉంటది, గడ్డమే సింహాలకు ఉంటది. అంతే కదా, మరి అదే పెద్ద. ఇంకొకటి చెప్తాను మీకు, గడ్డం లేనోడు బస్ స్టాప్ లో ఎలా ఉంటాడు? అమ్మాయిలు అని చూస్తాడు. అదే గడ్డం ఉన్నాడు, ఎవరు వాడి గడ్డం వాడు పోకుంటాడు. అలాగే గడ్డం లేనోడు పవర్ లేనట్టు, గడ్డం ఉన్నాడు పవర్ స్టార్ లో ఇలా ఉంటాడు. వాడికి వాడే నవాబు, వాడికి వాడే జవాబు అన్నట్టు ఉంటాడు వాడు. గడ్డం ఇలా ఉంటే, బేసిక్ గా గడ్డం గురించి మనం మాట్లాడుకుంటే, సినిమా ఇండస్ట్రీలో రంగస్థలం సినిమా ఏంటి హిట్, రంగస్థలం హిట్, ఇస్మార్ శంకర్ హిట్, బాహుబలి హిట్. దానికి కారణం ఏంది? అసలు ఎస్ఎస్ రాజమౌళికి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? గడ్డం. ఎందుకంటే గడ్డం ఉంటే సక్సెస్ గడ్డం ఉండదు. సో గడ్డం అనేది అంత గొప్పది. ఈ గడ్డాన్ని మనం ఇంత కష్టపడి పెంచుకుంటే, ఊళ్ళలో ఉంటారన్న ముసలి మనం ఇంత హైట్ లో ఉంటాం, బేసిక్ వాళ్ళు బెండ అయి ఉంటారు, ఇలా ఉంటాం మనం, నడుచుకుంటూ పోతాం ఇలా స్టైల్ గా వాళ్ళు ఇంతలో ఉండి. ఏంది బిడ్డ, చాలా వెలిగింది, చాలా వెలిగింది. అమ్మ కొంచెం తలెత్తమ్మా, నువ్వు అక్కడ పెరిగిందంటే నాకు ఇంకో. లేదు బిడ్డ, నా ఇంతే అవుతుంది కానీ చెప్పు, ఏం బాగా పెంచుతాను అమ్మా? ఫ్యాషన్ పెంచిన ఫ్యాషన్ కాదు, నీ పిల్లవే ఉన్నా నీళ్ళు పోసుకున్నదా? నాకు పెళ్ళే కాలేదమ్మా, పెళ్ళం నీళ్ళు ఎట్లా పోసుకుంటది? ఏమో ఎక్కడెక్కడ నీళ్ళు పోపిస్తాను మా పెళ్ళి కాకుండా.
అమ్మ అది కాదమ్మా, నేను నీళ్లు కాదు. ఏం కాదు, మీకు అర్థం కావట్లేదు. ప్యాషన్ కోసం ఏ ప్యాషన్ కోసం పెంచావు పిల్లగ? పెళ్లి చేసుకొని పిల్లలు పెంచాల్సిన గడ్డం పెంచావని నొకంలో మండవని తాడు చెంపని తినాలి కానీ రాదు ఉండవా నువ్వు ఉండవా? నేను చేరు చచ్చిపోని రోగం వచ్చిపోను కుక్క. గడ్డానికి ఇంత పరేషన్ ఉంటది అనుకున్నా. గడ్డం అంటే బొచ్చు అనుకుంటారు. గడ్డం అంటే బొచ్చు కాదండి, 15 రోజులకు ఒకసారి మొగాడికి ఖర్చు. చాలా గొప్ప అన్న గడ్డం అంటే. గడ్డానికి ఎవరు అడ్డం రావాలి చెప్తున్నా. ఎన్ని రోజుల సంధి పెంచుతున్నా దీని గొప్పతనం ఇవాళ అర్థమవుతుందా? రవి గారి యాంకర్ కాస్త హీరోయిన్ అంటారు, కారణం ఏంటిది? మొన్న మా నాన్న అంటాడు, అరే ఏం మెచ్చుకున్నావురా గడ్డం, అసలు మీ అమ్మ కలిపి ఎట్లా పుట్టినవరా? నాన్న నేను పుట్టినప్పుడు మామూలుగా పుట్టినా నాన్న, పెరిగిన తర్వాత గడ్డం పెరిగింది. గడ్డం అనేది ఎంత గొప్పదంటే మనుషులు మెదడుతో ఆలోచిస్తారు, మేధావులే గడ్డం పట్టుకుని ఆలోచిస్తారు. మీకు ఇంకొకటి తెలుసా, భూమి మీద ప్రతిది కింద నుంచి పైన పెరుగుతుంది. విత్తుదాం అనుకో చెట్టు పైన వస్తుంది, కింద నుంచి పైకి వస్తుంది. కానీ పైన నుంచి కిందికి మనుషులు ఏకైక ఒకటే గడ్డం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సైంటిస్టులు వీళ్ళు మేధావులు అందరూ గొప్పలేను. ఎందుకు గొప్పలేను తెలుసు? అలా గడ్డం ఉండే, ఎందుకు వాళ్ళ గడ్డం ఉండడం వల్ల గొప్పలేను. గొప్పలో గడ్డం రాలేదు, గడ్డం ఉండడం వల్ల. అలాగే ఋషులు మునులు ఏం చేస్తారు, తపస్సు చేస్తారు వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వాళ్ళకు ఊరికే రాదు, గడ్డం వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చింది, గడ్డం వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చింది. ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. ఇంకా చాలా మంది కోరిక ఒకడే, గడ్డం ఉండడం చూసి గడ్డం లేని కూలుకుంటారు, నాకు ఎందుకు రాలేదా, నాకు ఎప్పుడు మొలుతాయి రాని. గర్ల్ ఫ్రెండ్ పోతే రాదు కానీ గడ్డం పోయినా వస్తుంది, పోయినా వస్తుంది. అందుకే తమ్ములకు అందరు గోడ చెప్తున్నా, అమ్మాయి మీద ప్రేమ పెంచుకునే కంటే గడ్డాన్ని పెంచుకోండి తమ్ముడు. ఇక్కడ రాను లక్షణులకు భరోసా ఇవ్వండి, అచ్చులకు రాణులకు భరోసా ఇవ్వండి, తప్పకుండా మీకు ఒక రోజు గడ్డం వస్తుంది. అది ఒకటిసారి వస్తే మీకు చచ్చే వరకు పోదు. సో గడ్డానికి సలాం చేద్దాం. థ్యాంక్ యూ. తీరుడు వీరుడు కామెడీ చేస్తే ప్రతిసారి పేలుతుంది, వాడే మా ప్రవీణ్. అన్నా ఇలా నా కంటెంట్ ఏందో తెలుసా, పని మనుషుల కష్టాలు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, పాలేరు కష్టాలు, అవి ఎట్లుంటాయో చూపెడతా. మీరు ఓకే అంటే ప్రాపర్టీ తెచ్చుకుంటున్నా. ఓకే. నా అవతారం చూసి మీరు అనుకోవచ్చు వీడేంది ఇట్లున్నాడు, పైన షర్టు కింద షూ అని. లేలే అనుకోట్లే, నువ్వు ఎప్పుడు ఇట్లానే ఉంటావు కదా అని అనుకుంటున్నా. గొప్పని ఇట్లా పని చేస్తాం కాబట్టి గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. వాళ్ళు వేసిన అన్ని 4 రోజులైనా కాడ తీసి పడేస్తారు, మనం వేసుకోవాలి. పొద్దు పొద్దుగానే ఓనర్స్ పంటారన్న, పండుకుంటే వాళ్ళ రూమ్లు క్లీన్ చేస్తానికి పోతారు పని వాళ్ళు. ఎట్లా అనుకున్నావు? ఉన్నాడు ఆయనే, బుర్ర పెట్టిండు, జీతం పెంచంటానేమో పెంచాడు, బొడ్డు పన్నాడు పన్నాడు, ఇప్పుడు పోయి లేపి కాఫీ గిట్టించి ఆ రూమ్ క్లీన్ చేసి రావాలి. అంగన ఆయన పండుకుంటాడు. సారు ఇట లేవడు కాని అనగా వాడు ఏందిరా, ఏం లేదు అయ్యగారు, ఏమైనా తెమ్మంటారా, ఇంకా లేవకుండా తప్పిన పడుకున్నారు. అయితే అర్థం ఇంకా కాలు తోడు దాన్ని ఆడా కాగితం పడితే కాలు తోడు ఇట్ అంటన్నా, కాలు తోడు ఇట్ అంటన్నా. చిగ్గుండాలరా, చిగ్గుండా నీ దగ్గర నేను ఎందుకు పని చేస్తా? చిగ్గులేదు కాబట్టి నీ దగ్గర చేస్తాను. ముందుగా ఏదో ఒక జాబ్ చేసుకుందును, నేను నీ దగ్గర పని చేయాల్సి వస్తాను. జాబ్ రావాలంటే ఏమి ఉండాలో తెలుసా, ఫస్ట్ ఇచ్చేటోడు ఉండాలి, ఫస్ట్ ఇచ్చేటోడు ఉండాలి. నాకు ఎవడు ఇవ్వకనే నేను ఇక్కడికి వచ్చిన, మీ ఇంట్లో పని చేయాల్సి వస్తాను. బుజ్జి అబ్బా భలే ఉన్నవరా నువ్వు, ఇవ్వాలా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేయి అనగా నేను క్లీనింగ్ ఎట్టుంటా అనుకుంటాను. పిల్లగాడు ఇస్తాను 3000 జీతం, నేను మొత్తం రూమ్ అంతా క్లీన్ చేయాలంట. ఓ సారు నీది పడ్డది కింద దారి తీసేసుకో మరి, పర్సు కింద పడ్డది చూసుకో. ఏ అమ్మ పర్సే కదా, పర్సు మీరు చూసి ఇలా 3000 4000 ఉంటాయి, ఫ్రిడ్జ్ ఎవరు పెట్టుకుని ఖాళీగా ఉన్న సారు. మొగాళ్ళని లేస్తాను కట్టపోతాను కదా, లేడీస్ని లేస్తాను పొద్దు పొద్దుగానే మేడానికి లేచి కాఫీ గిట్ల అన్ని ఇచ్చేయాలి. ఓ మేడం తర్వాత రా. ఏ మొదల మన సలార్త ఎవరు చేస్తారు కింద, పైసలు దేనికి ఇస్తున్నాను నీకు? నడాటో నడాట నడాటు లేదు, ఏ ఆటు లేదు, ఇలా ఉన్న దాగు. అమ్మ మీ సార్ ఎక్కడ ఉన్నాడు, పో వెళ్ళి తీసుకురాపు. ఏ సార్ రోజు నువ్వే కావాలి, నువ్వే కావాలి.
చూడు బేబీ వీడు ఎలా చేస్తున్నాడు. బేబీయా ఇంకా పిల్లలు ఎవరు పుట్టలేదు. నా మొగ్గుడిని అలాగే పిలుచుకుంటాను. నేను పక్కింట్లో పక్కింట్లో అదే చూసారు కదా మా పటాస్ ఫ్యామిలీ ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి ఎంటర్టైన్ చేస్తుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండలి దానికి వాచింగ్.